బొర్రా గుహాలను తలపించే ప్రాంతం, కైలాసాన్ని మరిపించే అందం, నిత్యం ఓంకారనాదంతో ప్రజ్వరిల్లుతున్న ప్రాంతం, ఎత్తైన కొండలు, అడవి తల్లి ఒడిలో కొలువు తీరిన ఆ దేవాలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఆ దేవాలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. గుహల్లో కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల అపార నమ్మకం. ఆదిలాబాద్ జిల్లాలోని కేరమేరి మండలంలో ఉన్న గిరిజన దేవాలయంపై ఏపీ 24/7 స్పెషల్ స్టోరీ. పనే దైవం, ప్రకృతే వారి ఆరాధన శక్తి, అదే ఆదివాసీల సంస్కృతి. కొండల్లో జీవనం, అడవే జీవనాధారం. వారి భాష, వేషధారణ, పూజలు, పండుగలు, జాతరలు అన్నీ ప్రత్యేకం. అలాంటి విభిన్నమైన పండుగే జంగూబాయ్ జాతర. పుష్యమాసం వచ్చిందంటే గిరిపుత్రులు కొండలు కోనలు దాటుతూ పార్వతీదేవిగా పిలుచుకునే జంగూబాయిని పూజిస్తారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కేరామరి మండలంలో ఎత్తైన కొండలు, చుట్టూ అడవులు, ఏపుగా పెరిగిన చెట్లు, అభయారణ్యంలో ఉంది జంగూబాయ్ వనక్షేత్రం. లక్షలాది మంది ఆదివాసీలు ఆరాధించి పూజించే జంగూబాయ్ దేవత ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం పుష్యమాసం నుంచి ప్రారంభమై నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. పోచమ్మ ఆలయం వెనుక ఉన్న వాగుపై పెద్ద గుహలో ఆదివాసీల ఆరాధ్య దైవం జంగూబాయ్ దేవత కొలువై ఉంది. ఇక్కడ నిత్యం దీపం వెలుగుతూనే ఉంటుంది. పర్వత ప్రాంతం నుంచి కొండలు గుహలు దాటుతూ భక్తులు సాహస యాత్రలు చేస్తారు. పూర్తిగా గుహ కావడంతో అందులో కూర్చునే నడుస్తారు. చిన్న చీకటిలో, దీపం వెలుగులో ఆ దేవత కనిపిస్తుంది. మనసులో ఉన్న కోరికలు తీర్చే తల్లిగా ఆదివాసీలు భావిస్తారు. ఇప్పుడు మేము ఇక నేను ఒక నెల రోజులు బయట ఏ వస్తు ముట్టకుండా, బయట నుంచి ఏ వస్తు తినకుండా, మేము దీని పేరుతోనే చెప్పులు లేకుండా నెల రోజులు ఖచ్చితంగా పాటించిన తర్వాత, నెల రోజుల తర్వాతనే ఎంత పెద్దవాడు అయినా కానీ ఆదివాసీ దేవత పూజ చేసేవాడు కూడా చెప్పులు లేకుండా, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయన చెప్పులు లేకుండా బయట తిండి తినకుండా దీని పేరుతో ఉంటారు ఖచ్చితంగా. పుష్యమాసంలో కనిపించిన నెలవంక నుంచి ప్రారంభమయ్యే జంగూబాయ్ జాతర అమావాస్య వరకు నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఈ జాతరకు వచ్చే భక్తులు నియమ నిష్ఠలతో రావాల్సి ఉంటుంది. మద్యానికి దూరంగా ఉంటూ పాదరక్షలు లేకుండా కాలిబాటనే ప్రయాణం చేయాలి. బాగా వర్షం ఉన్నాయి, మాకు గుర్తులేదు. మేము చిన్న పిల్ల ఉన్నది, అక్కడిది నడిస్తే నడిచేస్తుంది. 100,000 మంది, 200,000 మంది మేకలు, గొర్రెలు, కోడి పిల్లలు ఏమో కానీ వస్తుంది ఇక్కడ మొక్కులు. బాగా మంచిగా ఉన్నాయి దేవులు, చెప్పలేదు ఏం లేదు. ఇంకా మా పెద్దలు మేము బాగా నడుస్తున్నాం దేవుడు. ఇది ఫస్ట్ ఆమె దీపా సురు స్టార్ట్ చేసిన ఈ రోజులో అందుకు వచ్చిన. జంగూబాయ్ అమ్మవారి చరిత్రను పరిశీలిస్తే ఈ దేవత ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ గుహలో బస చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్న జంగూబాయ్ వారసులైన వెట్టి, తూరం, కోడవ, రాయ్సిడాం, సలాం, మరప, హెర్రకుందం, మండాడి గోత్రాలకు చెందిన వేలాది కుటుంబాలు ఒకే వేదికపై మొక్కులు చెల్లించుకుంటారు. 8 గోత్రాలకు చెందిన కటోడాలు పూజారులుగా వ్యవహరిస్తారు. వారి ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతాయి. దీని మాసం వచ్చినప్పుడు తప్పకుండా దీని నియమాలు తప్పకుండా పాటిస్తాం అన్నమాట. అయితే నాకు తెలిసిన మట్టుగా అయితే చాలా సంవత్సరాలు ఉండే, అంటే నేను బచ్చిపోను బాగా చిన్నప్పుడు కూడా మా నాయన వాళ్ళు, అంటే మా తాతోళ్ళు ఉన్న కాని నుంచి అంతకన్నా ముందు నుంచి ఇక్కడికి వస్తుండే. మా దగ్గర ఇంటికాడ కూడా ఈ దేవుడే ఉన్నది. దీని పూజ కార్యక్రమం చేస్తాం కదా, అట్లనే ఆ దేవుని కూడా ఇక్కడ కలుసుకోవడానికి తీసుకొస్తాం మేము. అయితే అలాంటిది ఇప్పటి వరకు కూడా ఉన్నది. ఇప్పుడు ఈ మాసంలో ఒకవేళ మాకు వీలైతే అన్నట్టు తీసుకొస్తాం కూడా, లేకపోతే మళ్ళీ ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు. అట్లా నాకు తెలిసినప్పటి నుంచి అంటే చాలా చిన్న వయసు నుంచి అన్నట్టు నాకు అప్పటి నుంచి దాదాపు 2-3 సార్లు తీసుకొచ్చినప్పుడు నాకు తెలివి వచ్చిన తర్వాత అప్పుడు ఈ రోడ్లు కూడా రోడ్ల సౌకర్యం లేదు.
జంగూభాయ్ ఆలయ ప్రాంగణంలోనే నైవేద్యాలను తయారు చేస్తారు. సంప్రదాయ వాయిద్యాలతో గుహలోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. రాత్రిపూట గిరిజన నృత్యాలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటారు. ఈ జాతరకు తెలంగాణ ఆదివాసులతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. రోడ్డు సౌకర్యం లేకపోయినా కాలినడకన ఎడ్ల బండి మీద భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు.